ధన్యవాదాలు తెలియజేస్తూ జలగం వెంగళరావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సత్తుపల్లిలో నిరుపేదలకు కాలనీస్ ఇచ్చారు అధ్యక్ష. ఆ వారసులు ఎవరి పేరు మీద ఇచ్చారో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు కొడుకుల పేరు మీద కానీ వాళ్ళ మీద మారాలన్నప్పుడు మరి ఎల్ఆర్ఎస్లో ప్రొవిజన్ లేదంటున్నారు, దాని మీద ఒకటి ఆలోచించమని. అదేవిధంగా సత్తుపల్లి ఉదాహరణకి ఇంతకుముందు గ్రామీణ ప్రాంతం, ఒక్కొక్క చోట మున్సిపాలిటీలో అరెకరం ఎకరం ఉన్న రైతులు కూడా ఈరోజు మున్సిపాలిటీలో అంతర్భాగమైనారు. ఆ రోజు 70కి పూర్వం ఇంటి పన్ను రసీదులు కానీ అవి కానీ లేక మరి ఈరోజు వాళ్ళని ఈ స్కీమ్లో వర్తించే అవకాశం లేని సందర్భంగా వారికి ఏ రకంగా రెగ్యులరైజేషన్లో మీరు ఇస్తారో చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎల్ఆర్ఎస్ తగ్గించాలని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దుర్గం చెరువు లెక్క మా ఖమ్మంలో కూడా ఒక బ్రిడ్జి అట్లాంటిది ఇవ్వాలని, మరి మున్నేరుకు ఒక కరకట్ట కూడా ఇవ్వాలని మా మంత్రి గారి తరఫున మరి ఆల్రెడీ సీఎం గారికి తమరికి కూడా విజ్ఞప్తి చేశాం. కాబట్టి మంత్రి గారు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి నా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ఖమ్మంలో ఉన్న ఎందుకంటే ఈరోజు అత్యంత సుందరంగా మీరు దుర్గం చెరువును తీర్చిదిద్దారు, పబ్లిక్ లారెన్స్ కానీ వీధి వర్క్కు సంబంధించి కానీ అన్నీ చాలా ఎక్సలెంట్గా మా జిల్లాలో చేస్తున్నాం. తమరు కూడా ఖమ్మం మీద ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేసి ఈరోజు హైదరాబాద్ మీద కాకుండా ఇతర టౌన్స్ కూడా మీరు సెకండ్ పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఖమ్మం పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాలని, నేను చెప్పిన ఈ యొక్క నిరుపేదలకు సంబంధించిన అంశాల మీద కూడా ప్రొవిజన్స్ ఇవ్వాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నాగేందర్ గారు.